నమస్తే పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్థానిక కంటోన్మెంట్ పరిధిలోని ముస్లింలకు స్వీట్లు పంపిణీ. లాక్డౌన్ ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క ముస్లిం రంజాన్ జరుపుకోకుండా ఉండకూడదన్నదే రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉద్దేశమని వైకాపా నాయకులు సింగరాజు రాంబాబు అన్నారు. రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహకారంతో రెడ్ జోన్ ప్రాంతమైన ఇస్లాంపేట, కబేళ బజార్, పాపా కాలనీ తదితర ప్రాంతాలలో నివసిస్తున్న సుమారు 4000 ముస్లిం కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 కిలో మాంసం, 1 కిలో స్వీట్ చొప్పున అందజేశారు. ఒంగూరులోని నవభారత్ వద్ద గల పాటిబండ్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సింగరాజు రాంబాబు, నత్తల భీమేష్, జలీల్, నజీర్, మాబు, కాదర్ బాషా, నాయక్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారైనటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మన లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఒకసారి 4వ డివిజన్లో మన ముస్లిం మైనారిటీ రెడ్ జోన్ అవటం వల్ల, రెడ్ జోన్ అంటే మీ అందరికీ తెలుసు, విపరీతమైన ఆంక్షలు ఉంటాయి, బయటికి రావటానికి లేదు, పోవటానికి లేదు, ఈ విధంగా ఇబ్బంది పడే టైంలో 4వ డివిజన్లో అత్యధిక శాతంగా ముస్లిమ్స్ నివసించే ప్రాంతంలో ఒకసారి అందరికి కూడా ఒక 20 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మరలా ఈరోజు రంజాన్ అని తెలిసి రంజాన్ మాసంలో వాళ్ళు బాధపడకుండా, అరే రంజాన్ పండుగ సంవత్సరానికి ఒకరోజే పండుగ, పవిత్రమైన పండుగ, ఈరోజు మేము ఈ విధంగా లాక్డౌన్ వల్ల కనీస పండుగ జరుపుకోబోతున్నామని ముస్లిం మైనార్టీ సోదరులు ఎటువంటి నొచ్చుకోకుండా, వాళ్ళకి ఎటువంటి స్థాయికి తగ్గకుండా ఆయన ఈరోజు ఒక్కొక్కరికి ఈ 4000 కుటుంబాలకి, ఈ ప్రాంతంలో నివసించే ముస్లిం మైనార్టీ కుటుంబాలకి దాదాపుగా 1 కేజీ మటను, స్వీటు ఇవ్వడం జరిగింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మరొక్కసారి ముస్లిం పక్షపాతి అనే దాన్ని ఈ రెండు రంజాన్ పండుగ వచ్చింది. రంజాన్ పండుగలో అందరూ ఒక్క పొద్దులుండి చాలా ప్రతి ఒక్కరూ రంజాన్ పండుగను చాలా చక్కగా చేసుకునేవాళ్ళు, ఈసారి చేసుకోలేకపోయారు. ఆయన మా ముస్లిముల బాధ కన్నా ఆయన ఎక్కువ బాధపడి ఆ బాధ తెలుసుకొని ముఖ్యంగా ఈరోజు ఈ పండుగ ఎంత గొప్పదో ఆయన మనసులో అనిపించి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు రంజాన్ పండుగకి ఎటువంటి లోటు లేకుండా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి చేరాలని చెప్పి కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ప్రతి ఇంటి వారు రంజాన్ పండుగ జరుపుకోవాలని చెప్పి మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, మన మంత్రివర్యులు, గౌరవనీయులు వాసన్న అని చెప్పి పిలుచుకునేవారు ప్రతి ఒక్కరికి కూడా ఆయన అడగకుండా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ప్రతి ఇంటికి మటన్ కేజీ అలాగే స్వీట్ కూడా ఇంటింటికి చేరే విధంగా సుమారు ఇస్లాంపేటలోని పూర్తి గృహాలకి అదేవిధంగా మిగతా కంటోన్మెంట్ ఏరియాలో కూడా ఇప్పించారు. ఇప్పుడు కొంత డిస్ట్రిబ్యూషన్ ఈ కార్యక్రమం ద్వారా మీ అందరూ తెలియపరుస్తున్నాము. ఆల్రెడీ 4వ డివిజన్కి రాత్రిపూటే డోర్ డెలివరీ చేసేసాము అందరికీ. ఇప్పుడు జరిగే ఈ కార్యక్రమం మిగతా వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం మేము బలవంతంగా మేము ఈ కార్యక్రమం జరిపి ఇంత చేస్తున్నాం కాబట్టి మా మంత్రివర్యులు వద్దన్నారు, అయినా కూడా రాంబాబు అన్నగారు మిగతా మా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందని చెప్పి ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేసి మీ మీడియా ద్వారా అందరి మాంసం కేజీ మటను మరియు స్వీట్ బాక్స్ ఇవ్వడం జరిగింది. అలానే ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాలినేని ప్రణీత్ రెడ్డి గారు కూడా ప్రతిరోజు మనకు కాల్ చేసి డే టు డే అప్డేట్ తీసుకుంటా చాలా ఒంగోలు ప్రజల పట్ల చాలా చాలా ఆప్యాయతగా చాలా మొత్తం తెలుసుకోవడం జరిగింది. బాలినేని ప్రణీత్ రెడ్డి గారు ప్రతిరోజు కాల్ చేసి ఈ కంటోన్మెంట్లో ఉండడం అయినా, రిమ్స్లో ఉండే పాజిటివ్ కేసెస్ అయినా, IIIT ఉన్న క్వారంటైన్ వాళ్ళైనా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కళ్ళ అవసరాలు తీరుస్తూ ప్రతి ఒక్కరికి ఒక ఫుడ్ అందిందా, వాటర్ అందిందా లేదా అనేది మొత్తం 24 అవర్స్ మనకు అందుబాటులో ఉండి మొత్తం చేశారు. అలానే ఈ ఎప్పుడు ఒంగోలు ప్రజలకి ఏ రకమైన అన్నా మంచిగా ఏముండదు, కష్టాలు ఉన్నప్పుడు గత 20 రోజుల క్రితం లాక్డౌన్లో ఉన్నటువంటి ఇస్లాంపేటలో ప్రజలు బాగా ఇబ్బందులు పడుతుంటే నిత్యావసర వస్తువులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క సొంత నిధులతో పంపిణీ చేయడం జరిగింది. తర్వాత మళ్ళా లాక్డౌన్ పొడిగించారు.
ఈ క్రమంలో ముస్లిం సోదరులు కనీసం పండగ చేసుకునేటువంటి వాతావరణం లేదు ఇది గమనించినటువంటి మా మంత్రి గారు ఖచ్చితంగా వాళ్ళకి పండగ చేసుకునేటువంటి ఒక వాతావరణం కల్పించాలని వారికి ఈ రోజు 4000 కుటుంబాలకు మటను మరియు స్వీట్ పంపిణీ చేయడం జరిగింది వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు వాళ్ళ యొక్క సంతోషాన్ని అదే విధంగా ఇటువంటి సహాయం చేస్తున్నందుకు మా మంత్రివర్య బాలయ్య శ్రీనివాస రెడ్డి గారికి నేను ప్రత్యేక ప్రకాశం నెల్లూరు జిల్లాల నుండి సుమారు 1600 మంది వలస కూలీలను ఈ రైలు ద్వారా ప్రయాణ అవకాశం కల్పించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి భోజన వసతి కల్పించి రైలు ఎక్కించారు సహకరించినటువంటి రైల్వే వాళ్ళు కానీ అదేవిధంగా మా రెవెన్యూ పీపుల్ పోలీస్ రైల్వే పోలీస్ అండ్ జనరల్ పోలీస్ సివిల్ పోలీస్ అందరికి కూడా మరి ధన్యవాదాలు స్మూత్గా అందరిని కూడా చేర్చి పంపించడం అనేది జరిగింది ఇది 3వ ట్రైన్ మనం ఇక్కడి నుంచి పంపించడం ఫస్ట్ మధ్యప్రదేశ్ పంపించాము తర్వాత బీహార్ తర్వాత ఈరోజు ఉత్తరప్రదేశ్ పంపించడం అనేది లాక్డౌన్ కారణంగా తిరుమలేశుని దర్శనానికి దూరమైన భక్తులకు ఈ రోజు నుండి వారం రోజుల పాటు శ్రీవారి లడ్డు ప్రసాదం స్థానిక స్వామివారి కళ్యాణ మండపంలో అందుబాటులోకి తెచ్చింది ప్రసాదం కోసం వచ్చే భక్తులు కోవిడ్-19 నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి రావాలని స్పెషల్ ఆఫీసర్ జీవి కృష్ణారెడ్డి తెలిపారు ప్రతి జిల్లా కేంద్రానికి దేవస్థానం వాళ్ళు 20,000 లడ్లు పంపించారు వాటి డిస్ట్రిబ్యూషన్ ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు 3 నుంచి 6 గంటల వరకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కోవిడ్ నియమాలు పాటిస్తూ అంటే సామాజిక దూరం మాస్క్ ధరించుట శానిటేషన్ ఇవన్నీ చేస్తూ అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు ఇవన్నీ వచ్చి సహకరించి తీసుకోవచ్చు అందులో నంబర్ ఆఫ్ లడ్డూస్ కూడా రెస్ట్రిక్షన్ పెట్టలేదు కోవిడ్ టైంలో అందరూ ఒకేసారి రావటం కూడా మంచిది కాదు కాబట్టి కొంతమంది వచ్చే అందరికీ తీసుకెళ్లే అవకాశం ఉండాలి అన్న ఉద్దేశంతో వితౌట్ రెస్ట్రిక్షన్ కన్సెషనల్ రేట్ అంటే దాదాపు 50% ఉంది 25 రూపాయలకే ప్రసాద విక్రయాలు జరుగుతున్నాము ఈ దర్శనం లేని ఈ టైంలో ఈ ప్రసాదాలు స్వీకరించి దేవుణ్ణి స్మరించుకునేదానికి ఒక అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది ఇప్పటికే 7500 లడ్లు కంప్లీట్ అయినాయి ఇంకా 12500 ఉన్నాయి కాబట్టి ప్రజలు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచు సుధాకర్ కేసును హైకోర్టు సిబిఐ విచారణ అప్పగించడంపై ఎంఆర్పిఎస్ నాయకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగా హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వం చేసిన దాడిని
డాక్టర్ సుధాకర్ పై పెట్టిన సస్పెండ్ కేసు వెంటనే ఎత్తివేయాలి. డాక్టర్ సుధాకర్ పై చేసిన సస్పెండ్ ను వెంటనే లేవని మాట్లాడటం నేరమవుతుందా అని సస్పెండ్ గురైనటువంటి ఆయన ఆత్మక్షోభ గురై మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండబడినటువంటి డాక్టర్ గారిని పోలీసులు ప్రభుత్వం పోలీసుల చేత ఆయన మీద ఒక మానసిక రోగాన్ని ముద్ర వేసి అతన్ని నడి రోడ్డు మీద బట్టలు ఉడదీసి పెడరెక్కలు ఇరగదీసి కట్టి అతన్ని అరెస్ట్ చేసిన దృశ్యం యావత్తు సమాజాన్ని మానవత విలువలతో కూడినటువంటి మనుషులందరిని కూడా కదిలించిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం దుర్మార్గంగా ఆయన ఒక మానసిక రోగి అని ఆయన ఆరోగ్యం బాగలేదని ఆయన్ని మానసిక వైద్యశాలకు తరలించి యావత్తు డాక్టర్ సమాజానికే సిగ్గుపడి తలదించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రవర్తించడం చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. వాస్తవానికి ప్రభుత్వం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్నించినప్పుడే ప్రభుత్వంలో ఉండబడిన వైఫల్యాలు తెలుస్తాయి, నిలదీసినప్పుడే సరైనటువంటి ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందించడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రశ్నించే గొంతును నిలదీసే గొంతును అణిచేయాలనుకోవడం అది నియంతృత్వం అవుతుంది, నియంత పోకడలు అవుతుంది అన్న విషయం కూడా ప్రభుత్వం గుర్తుంచుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉండబడినటువంటి కోట్ల మంది ప్రజలకి భావప్రకటన స్వేచ్ఛనిచ్చాడు, సమానత్వ హక్కునిచ్చాడు, తమ అభిప్రాయాన్ని తమ స్వేచ్ఛగా చెప్పగలిగినటువంటి హక్కులు కల్పించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా డాక్టర్ సుధాకర్పై ఈరోజు ప్రభుత్వం పోలీసుల ద్వారా వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక విషయాన్ని విడనాడాలి. ప్రజల పట్ల ఎంత సానుకూలమైన వైఖరితోటి, దళితుల పట్ల ఎంత సానుకూలమైన వైఖరితోటి పరిపాలన కొనసాగిస్తే ప్రభుత్వానికి అంత మంచిది. అలాగే ప్రతీకారేచ్ఛతోటి పాలన కొనసాగిస్తే ఆ ప్రతీకారేచ్ఛ పాలన భవిష్యత్తులో ఇప్పుడుండబడినటువంటి ప్రభుత్వానికి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక తండ్రి కుటుంబాన్ని పాలించాల్సిన తండ్రి బిడ్డల మీద ప్రతీకారం తీర్చుకుంటే ఆ బిడ్డలు ఎవరికి చెప్పుకో. ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించిన సబ్ డివిజన్ డీఎస్పీ చేత విచారణ చేయడం వెనుక ఉన్న తక్షణమే వెల్లడించాలని నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఎంసీఏ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కారణంగా దాడి చేశారు, బండి మీద ఉన్నటువంటి వ్యక్తిని ఆమంతుని కాలుతో దానికి కింద పడేసి కొట్టారు. వాళ్ళ అన్నను కొడుతున్నారనే ఉద్దేశంతో కుని నాగమణి అని వాళ్ళ చెల్లెలు పోయి అడ్డుకునే క్రమంలో వాళ్ళ చెల్లెల్ని చేతులు వెనక్కిరగి తీసేసి కాళ్ళతోటి గుండెల మీద, నడుం మీద రకరకాలుగా విడిగుద్దులు గుద్ది సృహ కోల్పోయేటట్టు కొట్టేసి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద అధికారులకు ఫిర్యాదు 108 ద్వారా సమాచారం అందింది. స్థానిక హాస్పిటల్కి జాయిన్ చేశారు. అక్కడ సరైన వైద్యం అందుబాటులో లేక ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇప్పటికే 5 రోజులు అయ్యాలి. స్థానిక గ్రామాన్ని తహసీల్దార్ కానీ కనీసం డీఎస్పీ కానీ ఇంతవరకు సందర్శించలేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యేది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దోషులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ సాక్ష్యం చెప్పేటటువంటి వాళ్ళు బెదిరించి మీరు మా మీద సాక్ష్యం చెబితే మీరు ఊర్లో తిరగరని చెప్పేసి ఆ రకంగా బెదిరింపులు జారీ చేస్తున్నారు. రెండో వైపున బాధితులను రాజీ పడాలని చెప్పేసి తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సామాజిక బలాలన్నింటినీ కూడా ప్రయోగించి రాత్రి 9 గంటల సమయంలో ఊరు మొత్తం ముక్కుమడికి వెళ్ళి మీరు ఏమైనా మా మీద కేసు ఉపసంహరించుకోకుంటే ఊరు వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక కూడా చేశారు. ముందుగా మడనూరు గ్రామ దళితులు ఆందోళన చేస్తే జిల్లా కలెక్టర్ గారు వచ్చి చనిపోయిన కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇస్తామన్నారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి అదనంగా 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇస్తామని ప్రకటించారు మొదట. కానీ మాచవరం ప్రమాదం ఘటనలో మేము ఆందోళనతోటి మేము డిమాండ్ చేయబట్టి ప్రకా మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు,
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ గారు తదితరుల్ని మార్చిరు దగ్గర మేము ఆపి ఇది ప్రభుత్వం 5 లక్షల పరిహారం ప్రకటించింది. ఇది సమంజసం కాదు. విశాఖపట్నంలో 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఇక వాళ్ళ ప్రాణాలు కదా, ఏడ ప్రాణాలు కదా అని అడిగాము. అదేవిధంగా రైతు ఆత్మహత్య చేసుకుంటే 7 లక్షలు ఇస్తున్నారు. మత్స్యకార భరోసా కింద మత్స్యకారులు వేటకెళ్ళి చనిపోతే, ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షలు ఇస్తున్నారు. కనీసం ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు. కరెంటు విద్యుత్ షాక్తో ఊరు చనిపోయినా కానీ 5 లక్షలు ఇస్తున్నారు. 5-10 లక్షలు మామూలుగానే వస్తాయి. ఇక మీ ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏదని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దాని మీద మా డిమాండ్స్ని సానుకూలంగా స్పందించి వెంటనే 2 గంటల్లోనే అదే రోజు స్పందన వాళ్ళు కలెక్టరేట్లో మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విశ్వరూప్ గారు, మరలా ఎమ్మెల్యే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ గారు 10 లక్షలకి ఎక్స్గ్రేషియా పెంచుతూ ప్రకటించారు. అదేవిధంగా మేము వాళ్ళకి చనిపోయిన కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని, భూములు ఇవ్వాలని కూడా డిమాండ్ చేసాము. దాన్ని కూడా అంగీకరించారు. ప్రస్తుతం మాచవరం ఘటనలో 10 లక్షల రూపాయలు చెక్కు నిందితులను అదుపులో తీసుకోలేదు. అదేమంటే అక్కడ ఉన్న నిందితులైన రెడ్డి కులస్తులు ఏం చెప్తున్నారంటే, మా ఎమ్మెల్యే కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ని మేము కలిసాము. ఆ కందుకూరు డిఎస్పీని పోస్టింగ్ ఇచ్చింది నేనేను, నన్ను కాదని ఆ డిఎస్పీ మిమ్మల్ని ఏం చేయలేడు, మిమ్మల్ని అరెస్ట్ చేయడు అని మీరు నయానో పోయానో వాళ్ళని బెదిరించండి, రాజీకి తెచ్చుకోండి, రాజీకి రాకపోతే డిఎస్పీ మనల్ని కాదని ఏం చేయలేడు, నేనే పోస్టింగ్ ఇచ్చానని డిఎస్పీ ఎమ్మెల్యే గారు అలా చెప్తున్నారు. కాబట్టి ఈ కేసులో ఎక్కడైనా అరెస్టు కేసులో సంబంధిత డివిజన్ డిఎస్పీనే విచారణ జరపాలని ఎక్కర్లేదు. రాష్ట్రంలో ఏ డిఎస్పీ అయినా విచారణ జరపచ్చు. కాబట్టి ఈ వెలిగండ్ల మండలం కుని నాగమణి అనే దళిత మహిళ మీద దాడి చేసిన కేసులో కందుకూరు డిఎస్పీని విచారణాధికారిగా తొలగించి వేరే డిఎస్పీని నియమించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కందుకూరు డిఎస్పీ విచారణ జరిపితే ఈ కేసులో న్యాయం జరగదు. కాబట్టి కందుకూరు డిఎస్పీని అసలుకి జిల్లా ఎస్పీ గారు ఏ సబ్ డివిజన్లో నేరం జరిగితే అరెస్ట్ కేసు నమోదైతే ఆ సంబంధిత డిఎస్పీని విచారణగా నియమించకూడదు, వేరే డిఎస్పీని నియమించాలి. ఇతర జిల్లాల్లో ఎస్ఎస్టీ డిఎస్పీలు జిల్లాకు వచ్చి ఇద్దరు ఉన్నారు, కానీ ప్రకాశం జిల్లాలోనే ఆ ఇద్దరు ఎస్ఎస్టీ డిఎస్పీలు ఇద్దరిని మార్చేసి సంబంధిత డిఎస్పీలకు ఇవ్వడం వల్ల ఆ సంబంధిత డిఎస్పీల పోస్టులు ఆయా ఎమ్మెల్యేలు వాళ్ళ కనుసనంలో పోస్టులు తెచ్చుకోవడం వల్ల, కానీ పోలీసు వ్యవస్థ మాత్రం బ్రహ్మాండమైనటువంటి పర్యవేక్షణ చేస్తామని మేము చెబుతా ఉంది. ఇప్పుడే నాగేంద్రం గారు చెప్పారు, ఈ జిల్లాలో అత్యధికంగా రాష్ట్రంలో దళితులు ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లా. ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కు సంబంధించి ప్రత్యేక డిఎస్పీలు ఈపాటికే ఉన్నారు, కానీ వారిని బదలాయించి ఆ స్థానంలో ఎవరిని కూడా పెట్టకుండా సాధారణమైనటువంటి డిఎస్పీలకి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏవైతే ఇస్తూ ఉన్నారో వాటిని పర్యవేక్షించడంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం సక్రమంగా చేయటం లేదు. ఈపాటికే ఈ జిల్లాలో ఆంధ్రా మాలయాద్రి కేసు జరుగుతూ ఉంది, అది కూడా పక్కదారి పట్టింది. స్వయాన ఎస్పీ గారు వస్తామని చెప్పారు, ఆయన కూడా రాలేకపోయారు. ఇప్పుడు కందుకూరు డిఎస్పీ కండే శ్రీనివాసరావు గారు కూడా ఈ యొక్క విచారణ ఇప్పటికీ 20వ తేదీ జరిగింది ఈ ఘటన, ఈ రోజుకి 24 ఒక్క ఈ పాటికి కూడా విచారణ చేపట్టడంలో ఆయన చొరవ చూపలేదు. అందుకని ఈ యొక్క విచారణ చేపట్టి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక కంటోన్మెంట్ పరిధిలోని ముస్లింలకు స్వీట్లు పంపిణీ. ఈ వార్త సమాప్తం. నమస్కారం.